Don't give up desire to live. బ్రతకాలనే ఆలోచన విడిచిపెట్టకండి. Some people say I'm going to die. నేను చస్తానని చాలా మంది అంటారు. Some people say I'm not going to live further. ఇంకా ముందు నేను జీవించలేను అంటారు. Don't ever give up your desire to live. బ్రతకాలనే ఆశను మీరు చంపకండి. Doctor may say next week you will die. వచ్చే వారు చనిపోతారని డాక్టర్ చెప్పవచ్చు. And you may be in emergency. అత్యవసర పరిస్థితిలో ఉండొచ్చు. No matter how many medicines you may have used, situation is not changing. అను వెన్న మందుల వాడిన పరిస్థితి మారకపోవచ్చు. No matter how tough your situation may be, అన్ని పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ, your desire is your power. నీ ఆత్మ స్థైర్యమే నీ శక్తి ఉన్నది. You must have a desire that you will be living. నేను జీవిస్తానని ఆశను మీరు కలిగి ఉండాలి. When you have that desire, I'm telling you, every sickness and virus will be bowing down before you. ఎప్పుడైతే నేను జీవిస్తానని ఆశను కలిగి ఉంటావో ప్రతి రోగము అన్ని కూడా నీ ముందు సాగిలపడతాయి. If the mosquito bites you and you say I'm going to die, you will die just because of a mosquito. నేను చస్తాను అనుకున్నప్పుడు దోమ కుట్టినా చచ్చిపోతావు. And if 1,000 coronaviruses come and attack you and you say I will live, I'm telling you, you will live. ఏ చావనే చావనో నేను బ్రతుకుతాను అనుకున్నప్పుడు ఎన్ని వైరస్ వచ్చినా నువ్వు జీవిస్తావు. Don't ever say I'm going to die. నేను చచ్చిపోతానేమో అని అనకండి. Don't ever have a thoughts of your graveyard. మీ సమాధుల యొక్క ఆలోచన ఉంచుకోకండి. Don't see yourself as a dead person. నువ్వు చనిపోయిన వానిగా చూసుకోకండి. See yourself that you will be living alive. మీరు జీవిస్తారని మీరు జీవిస్తారని పలకండి. See yourself that you will be sharing your testimony in the church. ఆ సంఘాల్లో మీ సాక్ష్యం చెప్తున్నట్లుగా మిమ్మల్ని మీరు చూసుకోండి. See yourself that you will be overcoming the sickness you are facing. ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి రోగాన్ని అధిగమిస్తానని చూసుకోండి. Don't ever speak negative words. ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా మాట్లాడకండి. Don't speak the words of doubt. ఆ మరణాన్ని గురించిన మాటలు మాట్లాడకండి. Don't say I'm going to die. నేను చచ్చిపోతానేమో అనకండి. Ladies and gentlemen, సహోదరి సహోదరులారా, Bible says the power of life and death is in the power of tongue. ఆ జీవమన్నల నాలుగవ వసమాన బైబిల్ చెప్తుంది. Don't speak death over yourself. అనేకని అన్ని మీద నువ్వే మరణాన్ని పలకండి. Even the death is coming and standing before you, don't ever agree with death. ఆ మరణం నీ ముందు వచ్చి నిలబడిన ఆ మరణంతో మీరు సహకరించకండి. Say I'm alive. అవును జీవిస్తాను అని చెప్పండి. You know what the psalmist says here? కానిక కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా? Please turn your Bible to Psalm 118 and verse 17. 118వ కీర్తన 17వ వచనం చూడండి. I will not die, but I will live and I will tell the works of the Lord. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను వివరించేదను. What he is saying here? ఇక్కడ ఏం చెప్తున్నాడు? Read the scripture once again. మరొకసారి వాక్యాన్ని చదవండి. He says I will not die. నేను చావనే చావను. Even if coronavirus is attacking me, I will not die. ఆ కరోనావైరస్ నా మీద దాడి చేస్తానే చావను. Even if there is no oxygen, I will not die. నేను ఆక్సిజన్ లేకపోయినా నేను చావను. Even if the doctor says you will die, I will not die. నేను చచ్చిపోతానని డాక్టర్స్ చెప్పినా నేను చావను. You must say I shall live. నేను జీవిస్తాను అని చెప్పాలి. I shall tell the works of the Lord. ఆ దేవుని కార్యాలను వివరిస్తాను అని చెప్పండి. Ladies and gentlemen, సహోదరి సహోదరులారా, this is the kind of attitude that you must have. ఇలాంటి ఆలోచన మీరును కలిగి ఉండాలి. Thousands of viruses may be standing against you. వేల కొలది వైరస్లు మీ ముందు నిలబడవచ్చు. Thousands of people may die on your left hand. ఎడమ వైపు 1000 మంది చచ్చిపోయినా. And 10,000 may die on your right hand. కుడి వైపున 10,000 మంది చనిపోయినా. You must say I will not die. నేను చావను అని చెప్పాలి. You must say I will not have cough, cold, fever, body pains in my body. దగ్గు జ్వరము ఎలాంటివి నాకు ఉండవు అని చెప్పాలి. ఐ విల్ సే, ఐ సే పర్సనలీ లైక్ దిస్. నా వ్యక్తిగతంగా నేను ఈ విధంగానే చెప్తాను. ఎవ్రీ డే ఐ అటాక్ దిస్ కరోనా వైరస్. ప్రతి రోజు ఈ కరోనా వైరస్ మీద దాడి చేస్తాను. ఎవ్రీ డే ఐ బైండ్ అండ్ టార్మెంట్ ద డీమన్స్ ఆఫ్ కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ ను కలిగించే దురాత్మని బంధిస్తాను. ఐ యామ్ టెల్లింగ్ యు, ఐ విల్ లివ్ అండ్ ఐ విల్ నాట్ డై. నేను చావనని జీవిస్తాను. యు మస్ట్ సే అంటిల్ ఐ ఫినిష్ వాట్ గాడ్ హస్ కాల్డ్ మీ ఫర్, ఐ విల్ నాట్ డై. ఆ దేవుడు దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో అది నెరవేరేంత వరకు నేను చావనే చావను. God has a plan for me. దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను మరికొన్ని సంవత్సరాలు జీవించాలి. 14వ అధ్యాయము 19వ వచనం చూడండి. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనక మీరు జీవింతురు. What Jesus says here? ఇక్కడ యేసు ఏం చెప్తున్నాడు? Because I live, you will also live. నేను జీవిస్తున్నాను
గనుక మీరు కూడా జీవిస్తారు ఇస్ ఎ ప్రామిస్ అది యేసు యొక్క వాగ్దానము బిలీవ్ దిస్ ప్రామిస్ ఈ వాగ్దానాన్ని నమ్మండి నో వైరస్ కెన్ కిల్ యు ఏ వైరస్ కూడా మిమ్మల్ని చంపదు నో సిక్నెస్ కెన్ అటాక్ యు ఏ రోగము నిమే దాడి చేయదు ఎవరి వెపన్ దట్ ఇస్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యు షల్ నాట్ ప్రాస్పర్ నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధలదు యు మస్ట్ ఆల్వేస్ హావ్ ఎ డిజైన్ దట్ యు విల్ బి లివింగ్ అంటిల్ యు అకంప్లిష్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఆ దేవుని చిత్తాన్ని దేవుని యొక్క ప్లాన్ ని నెరవేర్చేంత వరకు నేను చావను అనే ఆశను మీరు కలిగి ఉండాలి యు మస్ట్ సే దట్ నథింగ్ విల్ కిల్ మీ ఆ ఏది కూడా నన్ను చంపదని చెప్పాలి నో వన్ కెన్ కిల్ మీ ఎవరు కూడా నన్ను చంపరు ఐ షల్ లివ్ అండ్ ఐ షల్ లివ్ చవకపోవచ్చు And you are saying, why I'm dying when sickness is coming? Aye, na na, kraga mo chendu ko chende na duro chano antaru. You don't know that you spoke death in the past. గతంలో నేను చస్తాననే మాటలు పలికావు గనక డోంట్ ఎవర్ స్పీక్ లైక్ దట్ ఆ విధంగా ఎప్పుడు మాట్లాడకండి ఇఫ్ యు హావ్ ఎ ఫైట్ కీప్ క్వైట్ ఆ మీకు ఇంట్లో ఏదైనా గొడవలు జరిగితే మౌనంగా ఉండండి బట్ డోంట్ స్పీక్ నెగటివ్ వర్డ్స్ నా వ్యతిరేక చెడ్డ మాటలు పలకండి ఐ యామ్ టెల్లింగ్ యు వాట్ యు స్పీక్ ఈస్ వర్కింగ్ అగైన్స్ట్ యు నువ్వు ఏదైతే మాట్లాడతావో అదే నీ జీవితంలో పనిచేస్తుంది అండ్ టుడే ఐ యామ్ క్యాన్సిలింగ్ ఎవ్రీ నెగటివ్ వర్డ్ యు హావ్ స్పోకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నువ్వు మాట్లాడిన ప్రతి చెడ్డ మాటను యేసుక్రీస్తు నామములో వాటన్నిటిని క్యాన్సిల్ చేస్తున్నాను ఎవ్రీ ప్లాన్ ఆఫ్ ద ఎనిమీ ఇస్ క్యాన్సిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి సాతాను ప్లాన్ అంటే యేసుక్రీస్తు నామములో క్యాన్సిల్ చేస్తున్నాను ఐ కమాండ్ ద డీమన్ ఆఫ్ డెత్ టు కమ్ అవుట్ ఆఫ్ యు ఆ ప్రతి మరణం కలిగించే దురాత్మ నిలచి బయటికి వస్తుంది ఐ ప్రొఫెసై దట్ యు విల్ బి లివింగ్ అంటిల్ యు ఫుల్ఫిల్ ద ప్లాన్ దేవుని చిత్తం నెరవేర్చేంత వరకు నువ్వు జీవిస్తావు ఐ ప్రొఫెసై దట్ యు విల్ నాట్ డై బికాజ్ ఆఫ్ దిస్ కరోనా వైరస్ ఈ కరోనా వైరస్ ని బట్టి నువ్వు చావమని ప్రవచిస్తున్నాను ఐ ప్రొఫెసై దట్ గాడ్ విల్ బి ప్రొటెక్టింగ్ యు ఇన్ ఏ సూపర్ నేచురల్ వే అద్భుత రీతిగా దేవుడు మిమ్మల్ని కాపాడతాడని ప్రవచిస్తున్నాను హూ ఇస్ బిలీవింగ్ ఎవరు నమ్ముతున్నారు హూ ఇస్ బిలీవింగ్ ఎవరు నమ్ముతున్నారు వి విల్ షౌట్ అండ్ సే హల్లెలూయా మీ నమ్మకం గట్టిగా హల్లెలూయా చెప్పండి